సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో బ్లాగ్స్. ఈరోజు మన రైల్లో డే 12. సో మా లగేజ్ అంతా చూస్తున్నారు కదా, సెటప్ అంతా, రూమ్ అంతా చండాలంగా అయిపోయింది మొత్తం. ఎక్కడ చూసిన లగేజ్, ఈ లగేజ్ చూడడానికేమో ఇంత ఉంటుంది రూమ్ లో మటుకు. బైక్ మీద సెట్ చేస్తే అసలు ఏమనిపించదు, మొత్తం ఇరికి చిరికిచ్చి పెట్టేస్తాం బండి మీద. అసలు నమ్మరు అనమాట, ఇంత లగేజ్ బండి మీద ఎట్లా పట్టద్దు అని అనుకుంటారు చాలా మంది కొత్త వాళ్ళు అయితే. సో అది రైట్ నా, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి కార్గిల్ అయితే ఉన్నాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయితే అవుతుంది. సో ఈరోజు మనం కార్గిల్ నుంచి లేక్ అయితే వెళ్తున్నాం, వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ డెస్టినేషన్, అవర్ ఫైనల్ స్టాప్ లేక్ అయితే వెళ్తున్నాం. ఇంకా లే నుంచి డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మళ్ళీ. సో లేక్ నుంచి వచ్చేసి 220 కిలోమీటర్స్ ఉంది, కానీ గూగుల్ తల్లి 4 అవర్స్ 20 మినిట్స్ చూపిస్తుంది. అంటే 220 కిలోమీటర్స్కి ఈ ఏరియాస్లో 4 అవర్స్ 20 మినిట్స్ అంటే చాలా అంటే చాలా ఫాస్ట్. అంటే రోడ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఊహించుకోండి. అసలు మాకు లడక్ ఎంటర్ అయిన కాడ నుంచి రోడ్స్ కాడ ఎటువంటి ప్రాబ్లం రాలా. నిన్న రైడ్ మొత్తం చూసారు కదా, ఒక్క జోజిల్లా పాస్ వరకు మాత్రమే రోడ్ చుక్కలు చూపించాయి, మిగతా అంతా నెంబర్ 1 రోడ్స్. అసలు పేరు పెట్టాల్సిన అవసరం లే. చూద్దాం, ఇక్కడ మేము ఇక్కడ హోటల్లో అడిగాం, వాళ్ళు కూడా ఏం చెప్పారంటే కార్గిల్ నుంచి లే వరకు కూడా రోడ్స్ ఎక్సలెంట్ ఉంటాయంట, నెంబర్ 1 వెళ్ళిపోవచ్చు అన్నారు. మధ్యలో మనకి మంచి మంచి డెస్టినేషన్స్ అయితే ఉంటాయి, లైక్ మ్యాగ్నెటిక్ హిల్ అండ్ లమయూరు, ఇవన్నీ దాటుకొని అయితే మనం లేకి రీచ్ అయిపోతున్నాం ఈ రోజు. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాం మార్నింగ్. మా మేము స్టే చేసిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనసు మనం బయటికి వెళ్ళాక గోప్ర వీలో చూపిస్తాను ఏ హోటల్ ఏందనేది. రూమ్ వచ్చేసి మాకు 2000 రూపీస్ పడింది విత్ బ్రేక్ఫాస్ట్. 2 రూమ్స్ తీసుకున్నాం, టోటల్ 4 మెంబర్స్ కలిపి 4000 విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫుడ్ అండ్ రూమ్స్ అయితే కొంచెం బాగున్నాయి. రూమ్స్ కొంచెం ఓకే ఓకే, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. కొంచెం మన సైడ్ తింటున్న ఫీలింగ్ వచ్చింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు కూడాను. సో అది ఇంకా డైరెక్ట్ మనం గోప్రవీలో అయితే కలుసుకుందాం, మిగతా విషయాలని మనం గోప్రవీలో మాట్లాడుకుందాం. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అందిస్తాను. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఫాలో అవ్వకపోతే మన ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే చేస్తాను, చూడండి. మీ సపోర్ట్ కొంచెం అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా చూపించండి. ఇంకా డైరెక్ట్ గోప్రవీలో కలుసుకుందాం, గోప్రవీకి అయితే వచ్చేయండి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో మేమున్న హోటల్ అయితే ఇదే హోటల్ జోజిల్లా రెసిడెన్సీ. సో చాలా బాగుంది హోటల్ అయితే, కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ చాలా బాగుంది హోటల్. ఫుడ్ మెయిన్, అసలు చాలా బాగుంది, మన సైడ్ ఉన్నట్టుంది ఫుడ్. సో రైట్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు లదాక్. సో ఇక్కడ నుంచి లే వచ్చేసి ఎగ్జాక్ట్లీ 218 కిలోమీటర్స్ ఉంది. సో గూగుల్ తల్లి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:30కి వెళ్తామని చూపిస్తుంది, కానీ మా గెస్ ప్రకారం మేము దారిలో ఫొటోస్ అన్నీ తీసుకుంటాం కదా, సో అప్రాక్స్గా 7 or 7:30 అవ్వచ్చు. మనం ఇక్కడ 8-8:30 దాకా రైడ్ చేయొచ్చు, అడ్వాంటేజ్ అదే మనకి. ఇక్కడ మొత్తం 8:30 దాకా సన్ లైట్ ఉంటుంది. ఇక్కడ నిన్న నైట్ ఎంత చలుందో ఇప్పుడు అంత ఉక్కగా ఉంది, చూస్తున్నారు కదా ఎండ ఎట్టుందో, దారుణంగా ఉంది. అండ్ ఇంకొక హైలైట్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే, సో లే ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్ట్ కంపల్సరీ చేస్తారంట. అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సాటర్డే సండే ఈ 2 రోజులు పర్మిట్స్ అంతా క్లోజ్ అంట. అంటే పర్మిట్స్ అప్లై చేయాలి కదా మనం కార్దుంగ్లా అన్ని వెళ్ళడానికి, ఇట్లన్నిటికి పోవాలంటే మనం పర్మిట్స్ అప్లై చేయాలి. సో ఆ పర్మిట్స్ అన్ని అప్లై చేయాలంటే మనం డీసీ ఆఫీస్ అని ఉంటుంది లేలో, అక్కడికి పోవాలి. అది సాటర్డే సండే క్లోజ్ అంట. ఈరోజు సాటర్డే, రేపు మేము పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. లమయూరు 99, నిమ్ము 189, లే 225. సో ఇక్కడ ఈ కార్గిల్ కానీ ఈ ఏరియాస్ అన్ని ఏంటంటే వింటర్ టైంలో అండ్ వర్షం టైంలో ఫుల్ స్నో ఉంటుంది. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే 6 మంత్స్ ఇక్కడ ఉంటారు, 6 మంత్స్ ఇక్కడ నుంచి వెకేట్ అయిపోతారు, అన్ని క్లోజ్లో ఉంటాయి. వీళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ చాలా కష్టం అసలు, 6 మంత్స్ మన సొంత ఇంట్లో ఉండి ఇంకా 6 మంత్స్ ఇంకో చోటకి ఎడ వెళ్ళి ఉండాలి, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, కార్గిల్ సిటీ వ్యూ అయితే సూపర్ ఉంది. కార్గిల్ అనేది ఒక డిస్టిక్, చాలా బాగుంది అసలు. సో ఇదంతా వచ్చేసి NH నేషనల్ హైవే నెంబర్ 1. మేము ఎట్లాగో ఈ నేషనల్ హైవే నెంబర్ 1కి దగ్గరలో రూమ్ తీసుకున్నాం కాబట్టి ఊరకు దాటేసాం సిటీని అంతా, లేదంటే మనకు చాలా టైం ఆక్యుపై చేసేసి ఉండేది ఈ సిటీని దాటేయడానికి. సో ఇక్కడ అంతా మీకు చెప్పాను కదా ఆల్రెడీ 6 మంత్స్ ఓపెన్లో ఉంటుంది, 6 మంత్స్ క్లోజ్లో ఉంటుంది అని చెప్పి. సో ఆ 6 మంత్స్ క్లోజ్లో ఉన్న టైంలో ఇక్కడ అంతా హెవీ స్నో ఉంటుంది అనమాట. అప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ బేస్ క్యాంప్స్ అన్ని షిఫ్ట్ చేసేసుకుంటారు స్నో ఎక్కడైతే ఉండదో అక్కడికి. సో అదే చనువుగా చూసుకొని పాకిస్తాన్ ఆర్మీ కానీ టెర్రరిస్టులు కానీ వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటి దగ్గరికి అయితే వచ్చేసారు మనోళ్ళు లేని టైంలో, ఆ టైం గ్యాప్లో. సో మనోళ్ళు తర్వాత స్నో అంతా తగ్గిన తర్వాత ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే ఆర్మీ వాళ్ళు, సో మనోళ్ళ మీద అటాక్ చేశారు వాళ్ళంతా కలిసి. ఆ తర్వాత మనోళ్ళు దానికి తిరిగి అటాక్ చేసి మొత్తం తరిగి తరిగి కొట్టారు వాళ్ళని. సో ఇదంతా జరిగింది 1999లో. సో ఏప్రిల్ టు జూలై మధ్యలో జరిగింది, 3 మంత్స్ వారు.
కారు. సో ఆ టైంలో ఇదంతా మొత్తం రచ్చరచ్చ సీన్లు అయిపోయాయంట. ఇక్కడ ఇందాక హోటళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు. సో మీ అందరికి ఆల్మోస్ట్ వినుంటారు కార్గిల్ వార్ అనేది ఒక ఇన్సిడెంట్ అన్నమాట. సో అసలు ఉదయం మా హోటల్లో అన్న చెప్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అట్లుందన్నమాట స్టోరీ. సో ఒక 20 ఇయర్సే కాబట్టి జరిగింది. వీళ్ళందరూ లైవ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన వాళ్ళే చెప్పింది, స్వామి ఏంద్రా ఈ కార్లో ఇటు పడేస్తున్నారా, ఇక్కడ నుంచి మనకంతా లే వరకు ఇదే టైప్ ల్యాండ్స్కేప్ వ్యూస్ అయితే వస్తాయి. అండ్ నేనైతే ఈగర్లీ వెయిటింగ్ మ్యాగ్నెటిక్ హిల్ కోసం అండ్ ఆల్సో లమయూరు విలేజ్ కోసం. ఈ రెండింటి కోసం లమయూరు విలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో కానీ మ్యాగ్నెటిక్ హిల్ అయితే మనకు ఆన్ ద వేలోనే వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చూపిస్తా అక్కడికి వెళ్ళాక మ్యాగ్నెటిక్ హిల్ అంటే ఏందో. ఈ లదాఖ్ రీజియన్ ఎంటర్ అయిన కానీ మొత్తం కొండలే, చుట్టుపక్కల మనుషులు ఎవరు ఉండరు, వాటర్ క్రాసింగ్లు, ఆఫ్ రోడ్లు అవి ఇవి అని చెప్పి ఏవో ఊహించుకుంటాం. నేను అట్లాగే ఊహించుకోం బయలుదేరా. ఇక్కడ చూడండి రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి, నాకైతే బాధ వేస్తుంది ఇంద్రాబాబు ఇంత మంచిగా ఉన్నాయి రోడ్లు, అసలు ఆఫ్ రోడ్ ఎప్పుడు వస్తుంది అనని. అట్లీస్ట్ ప్రతిరోజు ఒక 20-30 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటే ఆ ఫీలింగ్ వేరు, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. నా చైను గజ్జల్ సౌండ్ వస్తూ ఉంది, చైన్ టైట్ చేయించాలి రోజు అనుకుంటానే ఉన్నా కుదరట్లే. షాప్లు ఓపెన్ ఉండట్లే. ఇప్పటి వరకు మనం వచ్చిన కార్గిల్ కానీ ద్రాస్ ఇవన్నీ ఏంటంటే లాక్డౌన్లో ఉన్నాయి, వీకెండ్స్ కదా, వీకెండ్స్లో లాక్డౌన్లో ఉంటాయి ఇక్కడంతా. సో దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ రోజు అన్నా ఏదో షాప్ కనిపిస్తే అక్కడ చైన్ టైట్ చేయిస్తా, లేదా ఇంకా లేవర్కి ఇట్లాగే పోవడం 220 కిలోమీటర్లే కాబట్టి దిగుల్లే. కానీ ల్యాండ్స్కేప్ వ్యూస్ అయితే ఎక్సలెంట్ అబ్బా. అసలు ఎంతెంత పెద్ద కొండలు ఇది చూడండి, ఇటు సైడ్ ఏమో పెద్ద మంచు కొండ, ఇటు సైడ్ ఏమో ప్లెయిన్ కొండ, పూర్తి డిఫరెంట్ ఉంటుంది. ఒక కొండ ఏమో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది, ఇంకో కొండ ఏమో పచ్చగా ఫుల్ చెట్లతో ఉంటాయి. అబ్బబ్బా ఇది చూడండి అసలు మొత్తం గోప్రోలో ఇంత కనిపిస్తుంటుంది, మాకు రియల్గా చూస్తే ఎంత పెద్దది ఉంటుంది, మీకు కనిపించే దానికి ఒక 100 టైమ్స్ పెద్దగా ఉంటుంది. పక్కా ల్యాండ్స్కేప్ వ్యూస్. మనకి జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయినప్పటి నుంచి బ్యాంకులు కూడా ఏటీఎంలు చాలా తక్కువ ఉంటాయి. ఆ ఉండేవి కూడా ఏంటంటే SBI ఒకటో రెండో చూశాను. మెయిన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఏటీఎం, J&K ఏటీఎంస్ ఉంటాయి ఎక్కువ లదాఖ్లో కానీ అండ్ ఆల్సో జమ్మూ కాశ్మీర్ రెండిట్లో సేమ్ ఉంటాయి. సో ఏటీఎంలు అయితే చాలా తక్కువ. అండ్ వీళ్ళ దగ్గర అందరి దగ్గర షాపుల్లో ఫోన్పేలు కూడా ఉన్నాయి, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, నెట్లు సరిగ్గా పనిచేయవు. ఇంద్రా బాబు ఒక్కొక్క చోట ఒక్కోలా ఉన్నాయి వ్యూస్. 199 కిలోమీటర్స్ స్ట్రైట్ ఇదే రూట్లో వెళ్ళిపోవాలి, ఎటువంటి డైవర్షన్లు ఏముండో. అండ్ ఆల్సో నా బ్యాక్ టైర్కి ఏమైందో ఏమో కానీ గాలి తగ్గిపోతుంది, ప్రతి 2 డేస్కి ఒకసారి గాలి తగ్గుతూ ఉంది. చూడాలి ఇంకా నేను లే రీచ్ అయిపోతే ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా దారిలో గాలి ఫిల్ చేయించాలి, టాపప్ చేయించి ఇంకా వన్స్ మనం లే రీచ్ అయిపోతే లోపల ట్యూబే మార్పిచ్చేస్తా. టైర్ ఎట్టాకో కొత్తదే, ప్రాబ్లం ఏం లేదు, ఇంకా ట్యూబ్ మార్పిచ్చేస్తాను పూర్తిగా. లైక్ ట్యూబ్ లేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, లీక్ ఉంది, కొంచెం కొంచెం గాలి తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. ఇట్టని చోట్ల ఏదన్నా గాలి పోయింది అనుకో ఇంకంతే బిస్కెట్ అయిపోతాం, రాత్రికి కాదు కదా రేపు ఉదయానికి కూడా పోలేము లేకి. యాక్చువల్లీ ఈరోజు ట్రావెల్ చేయాల్సింది కూడా 4 అవర్సే కాబట్టి, జస్ట్ 200 కిలోమీటర్సే కాబట్టి అంత దిగులు లేదు. సో దాని ఎఫెక్ట్ నిదానంగా బయలుదేరాం అందరం. మన శ్రీకాంత్ బ్రో ఉదయ్ బ్రో అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోయారు రోడ్లు నెంబర్ 1 ఉండేసరికి. నేను వంశీ బ్రో నిదానంగా 50-60 మధ్యలో పోతా ఉన్నాం. సో ఇప్పటి వరకు ఇంటర్కామ్ కనెక్ట్ అయి ఉన్నాం ఇద్దరు, ఇప్పుడే ఎందుకో అర్థం కావట్లే మా ఇద్దరిది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా ఎవరిది కనెక్ట్ అవ్వట్లే ఇంటర్కామ్లో. మేము ఫుడ్ కాడ కానీ సో హోటల్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే, ఫుడ్ అయితే అసలు హెవీగా తింటున్నాం మేము. రోజుకి మా పెట్రోల్ బిల్లు హోటల్ బిల్ ఎంత అవుతుందో రెండు కలిపితే ఎంత అవుతుందో అంత అవుతుంది ఫుడ్ బిల్ ఒకటే, చాలా హెవీగా తింటున్నాం మేము. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఈసారి గ్రూప్ ట్రిప్ వెళ్తున్నాం కదా చాలా వరకు అమౌంట్ తగ్గిపోద్ది, చాలా వరకు సేవ్ అయ్యిద్ది ఆ లెక్కలో అని అనుకున్నాం. కానీ సోలోగా వెళ్తే ఎంత అవుతుందో ఇది కూడా అంతే అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ ఫైనల్గా మీకు బడ్జెట్ ఎంత అనేది చెప్తాను లాస్ట్ ఈ సిరీస్ అంతా ఎండింగ్ వచ్చేసేసరికి. వెనకాల బ్యాక్ సైడ్ అయితే లగేజ్ చాలా హెవీ అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చాక షాపింగ్ చేసాం కదా, టీషర్ట్లు కానీ అండ్ నేను ఒక లెదర్ జాకెట్ తీసుకున్నా అవి కానీ మొత్తం హెవీ అయిపోయింది వెనకాల. ప్యానియర్స్లు అయితే ఇరికి చిరికిచ్చి పెట్టాయి ఈరోజు. నాకైతే ఎక్కడా క్యామ్ ఆపు బుద్ధి కావు
అట్లా మొత్తం ఇప్పుడు డేటా ఉంది కదా, ఈ డేటా రా ఫుటేజ్ అంతా సేవ్ చేసి పెట్టుకుంటా. ఫ్యూచర్ లో మెమరీస్ కింద అయితే ఉంటుంది మనకి. హార్డ్ డిస్క్ లో కాపీ పెట్టేస్తున్నా, ల్యాప్టాప్ లో కాపీ పెట్టేస్తున్నా. అరే అసలు ఉదయం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఒక్కడంటే ఒక్క రైడర్ కూడా లేదు. నిన్న చూసారు కదా ఎంతమంది, ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ కనిపించారు మనకి. ఈ రోజు అసలు ఏంది ఎవ్వరు లేరు, ఒక్క రైడర్ కూడా మనకి కనిపించల. ఇందాకేమో ఒక 10 కిలోమీటర్స్ బ్యాక్ ఒక అతను వెళ్తున్నాడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద. అంతే రే ఆర్మీ వాళ్ళు, ఇంకెవ్వరు కనిపించలే ఒక్క రైడర్ తప్ప. నిన్న కనిపించిన దాంట్లో మాకు ఒక 1% కూడా కనిపించలే ఈరోజు రైడర్స్. ఇక్కడంతా చూడండి మొత్తం లదాఖ్ ఫ్లాగ్స్ పెద్ద పెద్దవి. మన బండ్లకు కూడా వన్స్ మనం లే రీచ్ అయితే తీసుకుందాము. ఇంతకుముందు మనం సిక్కింలో తీసుకున్నాము, సిక్కింలో గట్టించాము, కానీ అది ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది కాబట్టి ఊడిపోయింది. మళ్ళీ ఇప్పుడు లదాఖ్ రీచ్ అయిన తర్వాత కట్టియాలి మన బండికి, లుక్ బాగుంటుంది. అంతా కల్చర్ చూడండి, సిమిలర్ టు టిబెట్ కల్చర్ టైప్ ఉంది. టెంపుల్స్ కానీ హౌసెస్ కానీ అన్ని టైప్ ఆఫ్ స్టైల్లో ఉన్నాయి. లైక్ టిబెట్ చైనా ఎట్లుంటాయో అట్లున్నాయి. మనుషులు కూడా కొంతమంది చూడడానికి అట్లాగే ఉన్నారు, తెల్లగా పొట్టిగా. సో మొత్తం అన్న వాళ్ళందరూ పంజాబ్ నుంచి, నిన్నటి నుంచి ఇల్లు మేము అందరం కలిసి వస్తున్నాం. నిన్నటి నుంచి కాదు, జమ్మూ ఎంటర్ అయినప్పుడు కాడ నుంచి వాక్హా అనే ఊర్లో ఆగాము. ఇక్కడ మటన్ కర్రీ వైట్ రైస్ తిన్నామా, అబ్బాబ్బా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇంత బెస్ట్ ఫుడ్ అసలు దొరకతుంది అని అనుకోలే. శ్రీనగర్ దాటిన తర్వాత నుంచి మొత్తం నూడిల్స్ అని అనుకున్నాం మా బతుకు, కానీ ఈ కొండల మధ్యలో కూడా మాకు మటన్ అయితే ఎక్సలెంట్. నువ్వంటే మటన్ లవర్ కాదు. సో మేము ముగ్గురం కాళ్ళు అయితే కనెక్ట్ అవుతున్నాం. హోటల్ కాడ నుంచి ఇప్పటికీ 50 కిలోమీటర్లు వచ్చాము అంతే, ఇంకా 170 ఉంది లేకి. వర్షం పడేటట్టుంది, క్లైమేట్ చూస్తుంటే ఫుల్ మబ్బులు. ఈ కొండ పైన ఆ పైన ఫోర్ట్ లాగా ఉంది, పాత పురాతనమైన పాడుబడిపోయిన కోట ఎట్లుంటుందో అట్లుంది చూడడానికి. ఏందో తెలియదు కానీ సడన్ గా ఒక 1 అవర్ టైంలో గాళ్ళు ఫుల్గా పెరిగిపోయాయి, అండ్ ఆల్సో వర్షం కూడా పడేటట్టుంది చూడబోతుంటే. ఇక్కడ నుంచి కొండలు చూస్తుంటే ఇసుక కుప్పలు కుప్పలు పోసి పెట్టినట్టుంది. ఇక్కడ అక్కడక్కడ టర్నింగ్స్ లో అయితే ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఎన్ని జారి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం దూరం వెళ్తే మనం ఈ శ్రీనగర్ లే మధ్యలోనే ద హైయెస్ట్ పాయింట్ కి అయితే వెళ్తాం. అబ్బా ఇప్పటికే చాలా హైట్ వచ్చేసాం, మాకు అర్థమైపోతుంది ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోతున్నాయి. దానివల్ల మనకి బండి పికప్ అయితే ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయిపోతుంది. లే 179 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది, 20 మినిట్స్ తక్కువ 4. మేమే ఇంత ఎత్తులో ఉన్నాం అనుకుంటే మాకంటే చూడండి ఈ కొండలు ఎంత ఎత్తులో ఉన్నాయో. శ్రీకాంత్ బ్రో కోసం రీల్స్ తీసుకుంటే లాస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చి శ్రీకాంత్ బ్రో నిలబడే ఉన్నాడు. అసలు ఎదురు కొండ చూడండి, రీల్స్కి అయితే పర్ఫెక్ట్, అసలు బ్యూటిఫుల్. యాక్సిలరేటర్ ఇవ్వబడలే బండికి లాస్ట్ 10 కిలోమీటర్ల నుంచి, అసలు యాక్సిలరేటర్ కూడా ఇవ్వబడలే, అది వెళ్ళిపోతా ఉంది బండి. ఇప్పుడు వరకు ఏదైతే కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము, ఆ ఫొటోస్ అన్ని చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. అమ్మ ఇంకా బ్రేకులు లేవు ఇప్పటికీ, ప్రతి 20-30 కిలోమీటర్స్కి ఒకసారి బ్రేక్ ఇచ్చుకుంటా వచ్చాం ఫొటోస్ తీసుకుంటా. ఇంకా ఇప్పుడు కన్నా మనం లేట్ చేసామంటే చీకటి పడిపోద్ది, చీకటి పడితే మనం మ్యాగ్నెటిక్ హిల్ ఆ ఏరియాస్ అన్ని మిస్ అయిపోతాం. ఇంకా చలో నెక్స్ట్ 1 అవర్ నాన్ స్టాప్ కొట్టేయడమే, ఎంత దూరం వెళ్తే అంత దూరం. మొత్తం మట్టితోనే కట్టారా, వీళ్ళకి ఏ బెటర్, స్నో వచ్చినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఈ ఇల్లులు. ఎక్కడో కొన్ని కొన్ని ఇల్లులు సిమెంట్తో కట్టారు. అదే 6 మంత్స్ క్లోజ్, 6 మంత్స్ ఓపెన్ కదా, ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు ఇల్లు. అమ్మ ఇక్కడ మళ్ళీ మన నెంబర్స్ ఎన్ని ఎంట్రీ ఇస్తే ఇంకా మనల్ని ఫర్దర్ ప్రొసీడ్ చేస్తారు. ఎక్కడైతే మనం కొండ దిగుతామో అక్కడంతా ఊరు అండ్ పచ్చని పొలాలు, మొత్తం కల్టివేషన్ అయితే చేస్తున్నారు ఇడంతా. ఆ ఎదురుగా దూరంగా ఐస్ కనిపిస్తుంది మనకి, మౌంటైన్స్. ఎండకి మంచుకి ఎండి ఎండి పిండయ్యాయి కొండలు. ఇవి పెట్టారు చూడు ఒక షేప్లో, గాలి వల్ల తిరుగుతుంది అది. ఇదిగో తిరిగేది, గాలి వల్ల తిరుగుతుంది అది. ఎప్పుడు గాలి ఎంతసేపు వస్తుందో అంతసేపు తిరుగుతూనే ఉంటుంది, భలే ఉంది. ఇదిగో ఈడ కూడా ఇంకోటి ఉంది. ఇదంతా టిబెట్ స్టైల్లో ఉన్నాయి ఊర్లన్నీ, ఇల్లు కూడా చూడడానికి అట్లాగే ఉన్నాయి టిబెట్ స్టైల్లో, టెంపుల్స్ లాగా. ఇది చూడండి, ఇది తిరగట్లా మళ్ళీ, ఇది మనం తిప్పొచ్చు మాన్యువల్గా. ముందలు చాలా ఉంటాయిలే. ప్రతి 10 కిలోమీటర్స్కి ఊరు తగలుతుంది, మనం ఏదో అనుకున్నాం కానీ ఎక్కడో ఘాట్ రోడ్లు వస్తే ఇబ్బంది అంతే. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి, మూమెంట్ ఉంది ఈ రోడ్స్లో.
మెయిన్ బైకర్స్ అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ సైడ్ అంతా. ఈ పేర్లు కూడా నోరు తిరగట్లే అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని పలకడానికి. బోత్ ఖర్బు నేమ్ వచ్చేసి ఈ ఊరు. కొండల హైలైట్ అయితే టెంపుల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇజుడు ఇజుడు మొత్తం టిబెట్ స్టైలే. కానీ నిన్న మనకు కనిపించిన అన్ని ఆర్మీ వెహికల్స్ అంటే ఆర్మీ క్యాంపులు ఈ రూట్లో లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అబ్బా ఇప్పుడు కనిపిస్తున్నారు బైకర్స్ ఉదయం నుంచి ఓ 4-5 బండ్లు కనిపించాయి అంతే. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ప్రతి ఒక్కరికి సింబల్ చూపించుకుంటూ వెళ్తున్నాం. చాలా ఫన్ ఉంది. ఆర్మీ వాళ్ళు వస్తే సెల్యూట్ చేయడం కానీ లేదా ఈ సింబల్ చూపించడం కానీ అండ్ బైకర్స్ ఎదురొచ్చినా కానీ ఈ సింబల్ చూపించుకుంటూ వెళ్తున్నాం. ఒక పాజిటివ్ వైబ్. ఇసుక డంపియాడ్ లాగా ఉంది ఇది చూడడానికి. పెద్ద పెద్ద ఇసుక డంపియాడ్, మొత్తం ఇసుకే. ఇసుక కాదు, అదో టైప్ ఆఫ్ మట్టి. ఇక్కడతో కార్గిల్ డిస్టిక్ ఎండ్. కార్గిల్ డిస్టిక్ ఎండ్ అయిపోద్ది. ఫాతుల 13 కిలోమీటర్స్, లామయూరు 30 లే 154, నుబ్రా వ్యాలీ 304 ఉంది ఎండ్ నుంచి. ప్రతి ఒక్కటి ఓ లొకేషన్. దిగుతా పోతే అవునా, ఇది కొంచెం డిఫరెంట్. చాలా పెద్ద కొండ. ఆ రెండు కొండల మధ్యలో రోడ్డు ఉంటే హైలైట్ ఉండుండేదే. భలే ఉంది అబ్బా, కానీ భలే ఉంది వ్యూ. డిఫరెంట్ ఇప్పుడు ఉదయం నుంచి కనిపించిన రోడ్లో డిఫరెంట్ అంటే ఇదే. చూడండి మొత్తం రాళ్ళన్ని జారీ రోడ్డు మీద పడకుండా మొత్తం గోడలు కట్టేశారు. అయినా ఎంతో కొంత పడతానే ఉంటాయి. అసలు వర్షాకాలం అయితే 100% రాకూడదు ఈ రోడ్డుకి. రోజుకు 100 కిలోమీటర్లు కూడా పోలేము. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. మేము బయలుదేరింది 1:00. ఈ 5 అవర్స్లో మేము రైడ్ చేసింది 8 కిలోమీటర్లు, అంటే 95 కిలోమీటర్స్ అంతే. అంటే యావరేజ్ స్పీడ్ గంటకి 20. ఈ రోడ్లు అట్లా ఉన్నాయి అండ్ ఆల్సో మేము మంచి మంచి ఫొటోస్ దిగుతూ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. రోడ్డు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, మనం చాలా బాగుంటుంది. శ్రీనగర్ తర్వాత ఖచ్చితంగా డైలీ ఒక 150 కిలోమీటర్స్ మించి ఎక్కువ కవర్ చేయకూడదు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది వచ్చేసి నేషనల్ హైవే నెంబర్ 1, 400 కిలోమీటర్స్ రావడానికి 3 రోజులు పడుతుంది. ఫస్ట్ డే రైన్, సెకండ్ డే జోజిల్లో పాజు, థర్డ్ డే ఏమి లే, వెళ్తా ఉన్నాం, లొకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాం. అయినా శ్రీనగర్ నుంచి ఖచ్చితంగా 2 స్టాప్స్ పెట్టుకోవాలి. ఒకే రోజులో కొట్టేసినా కిక్ ఉండదు. చూడండి ఈ కొండల మధ్యలో కూడా హోమ్ స్టేస్ ఉన్నాయి, గార్డెన్ హోమ్ స్టే అంట. ప్రతి ఒక్క ఊర్లో మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసినా ఇళ్లలో ఏదో చోట సెట్ చేస్తారు మనకి. హైయెస్ట్ కేఫ్ నాతుల్లో పా సిక్కింలో ఉన్నాం మనం. హైయెస్ట్ హోటల్ అదొక డ్రీమ్, ఎప్పుడు కుదరద్దు. ఇక్కడ రోడ్డు అయితే చూడండి మొత్తం పామ్ వెలుగులు ఉన్నట్టున్నాయి. ఇట్లా నిలువుగా ఎక్కాలి పైకి. మళ్ళీ మన యావరేజ్ స్పీడ్స్ పడిపోతాయి బ్రో. బ్రో బీఎండబ్ల్యూ ఎంత ఇస్తుంది మైలేజ్? 42-43 అంట ఈ ఘాట్ రోడ్డుల్లో మాతో పాటు రైడ్ చేయడం వల్ల. ఉదయ్ బ్రో అయితే ఆడున్నాడు అసలు కనిపించట్లే. మనోడు వెళ్ళిపోయాడు సమ్మంట దూసుకుంటా, మ్యాగ్నెట్ హిల్లో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. దీనమ్మ ఊరు నాయన ఏంది ఇంత హెవీగా ఉందా? హెవీగా ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూడండి, అది తెరిపోయింది. ఇట్లా చోట హోటల్ ఉంటే ఇంకా ఇక్కడ ఆగిపోయిండే వాళ్ళం. డ్రోన్ ఎగరేస్తే ఇంక రాదు తిరిగి, డ్రోన్ ఎగిరిపోద్ది గాలికి. మనం మ్యాగ్నెట్ హిల్లో గాలి రాకూడదని కోరుకున్నాం. అబ్బా ఎదురైంది వ్యూ, అద్దెరిపోయిందా. గాలికి బండ్లు ఎగిరిపోయేటట్టున్నాయి, అట్టు వస్తున్నాయి గాళ్ళు. నేను స్టాండ్ అయ్యను, స్టాండ్ వేస్తే బండి పడిపోద్ది. ఫతుల్లా టాప్ హైయెస్ట్ 1379 ఫీట్. ఓకే, ఇది వచ్చేసి శ్రీనగర్ లే రోడ్లో హైయెస్ట్ పాయింట్. అక్కడ బండ్లు పార్క్ చేసేసి వచ్చి ఫొటోస్ అయితే దిగుతాం. అబ్బా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ వ్యూ. మన వాళ్ళు ఫోటోలు దిగాలంటే ఇప్పుడు గాలి ఏంది ఇట్ట వస్తుంది, అయినా చలి పుడుతుంది నాకు. బహు తండి హే. సో ఇక్కడ చాలా మంది మొత్తం ఫొటోస్ అయితే దిగారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి. స్వర్గం స్వర్గం స్వర్గం. కళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లే, అట్లా ఉన్నాయి. అల్లాడ వెనక అలా ఫుల్ స్నో ఉన్న మౌంటైన్స్ ఉన్నాయి. వ్యూ అయితే కిర్రాక్, పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అట్లా ఉన్నాయి. So right now we are in Fatullah top, the highest point in between Leh and Srinagar. Chala chala bound asalu asalu ida gaal lo enta chudandi flag set kuda ikkada na voice kuda mikke emo gaani. We are in highest point. Evarai Srinagar to Leh ostunte ఇక్కడైతే ఆగడం మర్చిపోకండి, ఫుల్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నా శ్రీకాంత్ బ్రోక్ ఆల్రెడీ వచ్చింది ఇందాక వ్లాగ్ చేసేటప్పుడు, నాకు కూడా చాలా వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ మాట్లాడలేకున్నాం, హైయెస్ట్ పాయింట్ కదా, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంది. ఎక్కువసేపు వెళ్ళందా, మనం ఉండలేం అసలు. ఊపిరి ఆడట్లే, చల్లగాలి ఊపిరి ఆడట్లే. సేమ్ నాతుల్లో పాస్లో సేమ్ ఫీలింగ్. మళ్ళీ ఇక్కడ బండి ఆగిపోతుంది, రేజీచ్చి పట్టుకో, ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ దా నడిచా, ఇంకా నా వల్ల కాల అమ్మా
రౌండ్ సేపు రెస్ట్ తీసుకోవాలి మాట్లాడకుండా. బా చల్లగాలి నవరంధ్రాల్లోకి దూరుతున్నాయి సామి. ఒకసారిగా టెంపరేచర్ చాలా కూల్ అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుంది క్లైమేట్. అసలు గాలి ఒక రేంజ్లో వేడిగా ఉన్న నా ఇంజిన్ 5 నిమిషాల్లో కూల్ అయిపోయింది. ఒక 50-60 కిలోమీటర్ స్పీడ్తో దొరుకుతుంది గాలి. ఊపిరి కూడా సరిగ్గా అట్లా ఎక్కువ మాట్లాడుతుంటే కూల్ హరీ కూల్. ఇంకా ముందులు చాలా ఉంది, కార్దుగ్లా ఉంది బ్రో. అక్కడ 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే పడిపోతాం. సో ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి బైకర్స్ పర్టికులర్లీ, ఏ లొకేషన్ అయినా సరే ఒక 15-20 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకండి. సో ఇక్కడంతా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ కదా, సో దానివల్ల పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం దిగేదే బ్రో. అబ్బా అబ్బా వ్యూ చూడ ఎట్టుందో. వా మన బండి ప్రశాంతంగా ఉంటుంది సార్ కింద దిగేటప్పుడు, స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. ఎక్కేటప్పుడే 20-30-40 దారితే గగనం ఈ రోడ్డుల్లో. ఇది దిగేటప్పుడు ఏం లేదు లెఫ్ట్ సైడ్, చాలా జాగ్రత్తగా దిగాలి. రోడ్లు కూడా ఏడా అక్కడక్కడ డ్యామేజ్డ్ ఉన్నాయి. నాకైతే త్వర త్వరగా లేలిపోయి రూమ్ హీటర్ ఉన్న రూమ్ తీసుకోవాలని ఉంది. మనం ఈ కొండలంతా దిగి అటు సైడ్ పోయేదాకా మనకి ఈ చల్లంతా తగ్గదు. అటు సైడ్ కొండల మీద ఎండ పడుతుంది, ఇటు సైడ్ పడట్లే. మాములుగా ఉండకూడదు. పంచీబ్రో దాంట్లో నా దాంట్లో పెట్రోల్ అయిపోలేదు, ఇంకా ఉంది. ఒక 40% ఉంది పెట్రోల్ అంతే. కాకపోతే మేము మార్నింగ్ బయలుదేరినప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది. ఈ రోడ్లలో నాకు తెలిసి 40 కూడా ఇట్లా లీటర్కి మా ఇద్దరు బండ్లు. మేము ఆ విధంగా లాగుతుంటే ఒక్కోసారి ఒక్కో చోట అయితే ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చేయాల్సి వస్తుంది. అంత దారుణంగా ఉన్నాయి రోడ్స్. సో మైలేజ్ దారుణంగా పడిపోయింది, 35-40 ఉదయం నుంచి వచ్చింది. 120 కిలోమీటర్లు అయితే హాఫ్ ట్యాంక్ తాగేసింది. మామూలుగా అదే 120 కిలోమీటర్లకి మనకి 2 లీటర్స్ కూడా అవ్వదు, అట్లాంటిది హాఫ్ ట్యాంక్ తాగేసింది. అంటే ఆల్మోస్ట్ 5 లీటర్స్ తాగేసింది. NH నెంబర్ 1 తప్పులే. ఈ హైవేకి NH నెంబర్ 1 ఇవ్వడంలో అసలు తప్పే లేదు. ఇంత కొండల్లో కూడా ఇంత మంచి నీట్ రోడ్ ఉంది. సో ముందరకెళ్తే లమ్మయూరు అని ఒక ఊరు వస్తుంది. ఇంకా ఉంటే ఆడ ఉంటాయి పెట్రోల్ బంక్లు, ఆడ ఫిల్ చేయిచ్చేద్దాం. ఇంకా ఆడ కూడా లేకపోతే ఇంకా ఏదో ఒకటి చూడాలి, కనుక్కోవాలి లోకల్ వాళ్ళని. నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే నమ్మకం వెళ్ళద్ది, ఆ తర్వాత డౌట్. ఇది చూడండి, వీళ్ళు మహారాష్ట్ర వల్ల ఉన్నారు, మొత్తం వీడియో షూటింగ్ ఫోటో షూటింగ్ సెట్ తీసుకుంటున్నారు. శ్రీనగర్ నుంచి లేకి కొట్టేయాలనుకుంటే ఒక రోజులో కొట్టేయచ్చు, కానీ అదైతే నేను అసలు సజెస్ట్ చేయను. మంచి మంచి వ్యూస్ మిస్ అవుతాం, ఎందుకంటే శ్రీనగర్ నుంచి లేకి వెళ్ళే రూట్లోనే మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల వ్యూస్, లైక్ ఇప్పుడు చూసారు కదా మొత్తం మట్టి కొండలు అండ్ మొత్తం గ్రీనరీ అండ్ లేక్స్, మొత్తం చాలా రకాల వ్యూస్ ఉంటాయి. అట్లా అన్నిటిని మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రావాలి. అంతేగాని ఒకే రోజు కొట్టేసినా కూడా కిక్ ఉండదు రైల్లో, అండ్ స్ట్రెస్ అయిపోతాం కూడా. మెయిన్ ఆ జోజిల్లా పాస్ దాటేసరికి స్ట్రెస్ అయిపోతాం ఫుల్గా. సో ఇక్కడ సో ఇప్పుడు రైట్ నో మనం చూస్తుంది వచ్చేసి లామాయూరు. ఈ ఊరు చూడండి, కొండలకి లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాగా అల్లాడు. దూరంగా జూమ్ చేస్తాను, కనిపిస్తే కనిపిస్తుంది మనిషి మొహం ఉన్నట్టుంది ఆడ. కొండల్ని భలే చెక్కారు వీళ్ళు. ఇదంతా వచ్చేసి బుద్ధిస్ట్ కల్చర్ ఫేమస్ ఊరు. ఇది మనకు తెలియదు కానీ చాలా ఫేమస్ ఊరు ఇది లామాయూరు. ఈ రైడ్ మొత్తంలో 2nd Iron Bridge. అరే 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 అరే, ఈ టైర్లో దిగుతాయి సామి అటు ఇటు వెళ్తేనా. సెంటర్లోనే పోవాలా, బద్దీలు ఉన్నాయి. స్మాల్ ఐరన్ బ్రిడ్జ్. ఇప్పుడు రోడ్స్ చాలా వరకు చాలా బాగా వేశారు. ఇంతకుముందు అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఒక రేంజ్లో ఉండేవి ఇటువంటి ఐరన్ బ్రిడ్జ్లు. ఇప్పుడు అంతా బ్రిడ్జ్లు చేసేసారు, చాలా వరకు సిమెంట్ బ్రిడ్జ్లు వేసేసారు. అదే ఎండిపోయిన కొండల్లో వచ్చాం ఇప్పుడు వరకు. ఇక్కడ గ్రీనరీ చూడండి, సూపర్. వీళ్ళ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు 6 నెలలు ఇక్కడ ఉండి పొలాలన్నీ పండించి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. మళ్ళీ 6 నెలలు బయటకు వెళ్ళిపోయి వేరే వేరే పనులు చేసుకొని సర్వైవ్ అవ్వాలి. అదిగోండి అల్లాడ పైన నుంచి వచ్చాం మనం. ఈ కొండ పైన నుంచి అనుకోండి కరెక్ట్గా అల్లాడు ఉంది రూటు, గోపురాలు కనిపించదు. 20 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ అన్నాడు. ఇప్పటికి దగ్గర 22 కిలోమీటర్లు వచ్చాం మేము, మాకు ఎక్కడా కనిపించలే. బహుశా ముందర ఒక ఊరు వస్తుంది, ఆడేమన్నా ఉంటుందేమో చూద్దాం. మేమైతే వ్యూస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి చూపిద్దామన్నా కూడా మీకు బోర్ కొట్టేస్తుంది. సో అందుకే మేము ఎక్సలెంట్గా ఉన్న వ్యూస్ ఎక్కడైతే ఉంటాయో వాటి వరకే చూపిస్తున్నామో. మిగతా అంతా చూపించట్లే. యూనో కొన్ని కొన్ని చూసినట్టు ఉంటున్నాయి. సో అవి మన రియలైజ్తో అయితే మనం ఫీల్ అవ్వగలం, కానీ గోపురంలో అంత కానీ మనం స్ప్లెండర్ వేసుకొని రైడ్ చేస్తుంటే అది కూడా పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ బంక్ కోసం ఎతకుతుంటే ఆ ఎక్సైట్మెంట్ లెవెల్స్ వేరే. అసలు ఇండియన్ ఆయిల్ టైగర్ హిల్ ఫిల్లింగ్ స్టేషన్ 3 కిలోమీటర్స్. ఓకే రైట్, ఇంకొక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది పెట్రోల్ బంక్. తల ఎత్తినా కూడా పూర్తిగా కనిపించట్లే, అంతంత ఎత్తున్నాయి. 1 bridge 1 vehicle at a time. ఇది ఐరన్ బ్రిడ్జ్ అనుకున్న దూరం నుంచి చూసి కాదు, అల్లాడుంది ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్. అది ఇప్పుడు క్లోజ్ చేశారు, ఇప్పుడు కొత్తగా హైవే వేశారు కదా, దీని మీద వచ్చి చూడండి చాలామంది ఆగారు.
కోల్ కుల్షల్ చాంద్ ఎంవిసి మెమోరియల్, ద సేవియర్ ఆఫ్ లదాఖ్. కరెక్ట్ గా లేక్ ఒక 100 కిలోమీటర్స్ ముందల ఆపారు. ఇక్కడేనా టెస్ట్? అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలంట, నెగిటివ్ వస్తేనే పంపిస్తారు. ఏమైద్దో ఏమో చూద్దాం. ఇంకా నిసాలు ముక్కులో పెట్టించుకోవాలి. లే 97 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ, నిమ్ము 61 కిలోమీటర్స్. భయా మ్యాగ్నెటిక్ హిల్ కిత్నా దూర హాసే? ఓకే 60 కిలోమీటర్స్ మ్యాగ్నెటిక్ హిల్. దరిద్రం కర్మ ఒక్కోసారి వెంబడిస్తుంటది అనమాట. మళ్ళీ ముక్కులో పెట్టించుకున్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కరోనా టెస్ట్ చేస్తారు. అబ్బా హెవీగా పెట్టాడు, భలే నొబ్బుట్టింది. ఒక 5 నిమిషాలు అయితే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసాయి. లేలోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మ్యాండేటరీ. మాట్లాడుతుంటే ముక్కులో నొప్పి వస్తుంది స్వామి. వరుసగా ఇంకా చేయించుకుంటానే ఉండాలా? ఎవరైనా లేక్ రావాలి, లదాక్ రావాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మొత్తం కలిపి ఒక 5-6 టైమ్స్ టెస్ట్ చేయించుకోవాలి రైడ్ మొత్తంలో. అదైతే గుర్తుపెట్టుకొని స్టార్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకా తర్వాత రూల్స్ మారిస్తే మనం ఏం చేయలేం. ప్రెజెంట్ అయితే ఇది పరిస్థితి. అందరి టెస్ట్లు అయితే చేశారు. ఉదయాన్నకి నెగిటివ్ వచ్చేసింది. ఉదయాన్న మాకంటే ముందలేడు వచ్చి చేయించుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు తీసుకున్నారు. చూద్దాం ఏమొస్తుందో. హోప్ అందరికి నెగిటివ్ రావాలని అయితే కోరుకుందాము. ఒకవేళ అటు ఇటు ఏదన్నా అయితే తిరిగి వెనక్కి పంపించేస్తారు మొత్తం. లెట్స్ సీ. అమ్మయ్యా మొత్తానికి దేవుడి దయవల్ల అందరికీ నెగిటివ్లు వచ్చేసాయి. ముక్కులో మాత్రం గట్టి పొడిచాడు రా నాయన, మర్చిపో నిన్ను అసలు జీవితంలో అటు పొడిచాడు. అందరికి నెగిటివ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్లు పట్టుకొని ముందర చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ, ఈడ చూపిస్తే అప్పుడు మనల్ని అలో చేస్తారు. అప్పుడు దాకా నాట్ అలౌడ్. చూసారు కదా లేక్ వస్తే రావాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో. ఒరే సావి ఎన్నిసార్లు రాయాలరా ఎంట్రీలు బాబు, పెన్ను లింక్లు అయిపోయేటట్లే. సికాంతో రాసే అందరు ఈ రఫ్గా, ఓపిక లేదు నా వల్ల కాదు దిగడం. తలనొప్పి వచ్చేసింది సార్ ఏం బోర్డు ముక్కులు పొడిచిన కాడి నుంచి. టైం వచ్చేసి ఇప్పుడు 6:40 అవుతుంది ఎగ్జాక్ట్లీ, అంటే 7 అవుతుంది దగ్గర దగ్గర. సో ఇంకొక 1 అవర్ ఉంటుంది లైటింగ్. ఈ 1 అవర్లో మనం మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్ళాలి, లేదంటే మనం మ్యాగ్నెటిక్ హిల్కి సపరేట్గా రావచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే లే నుంచి జస్ట్ 25 కిలోమీటర్సే కాబట్టి సపరేట్గా రావచ్చు. చూద్దాం ఇప్పుడు మేము కొన్ని కొన్ని డ్రోన్ షాట్స్ అన్ని తీయాలనుకున్నాం అక్కడ. ఒకవేళ మేము వెళ్ళే లోపల చీకటి పడిపోతే రేపు మళ్ళీ వస్తాం. రేపు ఎట్టాగో లేలో ఉండాలి పర్మిట్స్ కోసం. అమ్మ 170 కిలోమీటర్ల తర్వాత పెట్రోల్ బంక్ దొరికింది మనకి. మంది ఇంకొక 100 కిలోమీటర్లు పోద్ది మ్యాక్స్ అంతే. ఇంకా రిజర్వ్లో పడలా, ఇంకొక 10-20 కిలోమీటర్లు పోయి ఉంటే పడుండేది. ఎంతకు పట్టద్దో. సో ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి 101 రూపీస్ ఉండే, కొంచెం ఎక్కువే. సో 1801 రెండు బండ్లకు కలిపి 1800 రూపాయలు పెట్రోల్ పట్టింది. వంశీర్వ దాంట్లో 950, నా దాంట్లో 850. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఆర్మీ క్యాంప్లు. ఇప్పుడు దాకా కనిపించలేదు కానీ ఇదేదో కాల్ సిటీ అంట ఊరు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఆర్మీ క్యాంప్స్. శ్రీనగర్ నుంచి లే వరకు ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ ఫిల్ చేయి ఇచ్చేస్తే ఇంకా అవసరం లేదు. సో గైస్ ఫైనల్లీ ఒక లొకేషన్లో అయితే ఆగాం. సో బ్యాక్ సైడ్ చూస్తాం కదా, టైం వచ్చేసి 8 అవుతుంది. 8కి ఎంత లైటింగ్ ఉందో చూడండి. సో ఇటు సైడ్ అంతా చీకటి పడిపోయింది. ఇంకొక 20 మినిట్స్లో చీకటి అయిపోద్ది. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పటి వరకు బండ్లు అయితే హెవీగా ఎక్కించాము. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ నిలువుగా సెకండ్ గేర్లోనే ఎక్కించేసాము. సో కొంచెంసేపు బ్రేక్ ఇద్దామని అయితే ఆగాము. ఇది టాప్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అంతా కొండ, మళ్ళీ కింద దిగేస్తాం. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి లేకి ఇంకా ఎగ్జాక్ట్లీ 44 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం మనం లేకి. ఫైనల్లీ వీఆర్ ఇన్ మ్యాగ్నెటిక్ హిల్. రైట్ నౌ ఇప్పుడు ఉన్నాం కదా, ఇదే మ్యాగ్నెటిక్ హిల్. ద ఫెనామినా దట్ డిఫైన్స్ గ్రావిటీ పార్క్ యువర్ వెహికల్ ఇన్ ద బాక్స్డ్ మార్క్ అండ్ విత్ పెయింట్ ఆన్ ద రోడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద వండర్.